కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాపార వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలో విజయవంతమైంది. మూడు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో అనేక రోజులుగా రైతులు ధర్నాలు రాస్తారోకలు ప్రజల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని శాంతియుతంగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది. మరి ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా కనిపిస్తారని లేదు. మరి నాలుగు నెలలుగా చలికాలంలో మరి మొక్కలు ఏ విధంగా పెట్టినటువంటి చలిలో కూడా ఇయ్యాల వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేసి ప్రజల కోసం రైతులను రక్షించాలని చెప్పి దేశ ప్రధాని కోరితే కనీసం ఆయన చూపు కూడా చూస్తలేడు. మరి వెంటనే ఇప్పటి కూడా దాదాపుగా భారత్ బంద్ రెండు సార్లు అయింది. అనేక సార్లు కూడా మేము ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా అనేక సార్లు కూడా ధర్నాలు రాస్తారోకలతో పాటు భారత్ బంద్లో భాగం కూడా ఇలా ముస్తాబాద్కు స్వచ్ఛందంగా బంద్ను నిర్వహించాం. మరి ప్రజలు కూడా వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా బంద్ను నిర్వహించడం జరిగింది. మరి వెంటనే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలతో పాటుగా ఇలా ఏదైతే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పెంచారు అవి తగ్గించాలి. మరి అదేవిధంగా పంట సేకరణ పంట మద్దతు కార్యక్రమం కూడా తీసుకోవాలి. వెంటనే రైతులపై పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీటిని రద్దు చేయాలని చెప్పి ఈ రోజున డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి బంద్ పిలుపుగా ఈరోజు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా మద్దతు తెలియజేస్తూ బంద్కు పిలుపు జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత నాలుగైదు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల మీద మరి వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి రద్దు చేయాలని చెప్పి